బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందికం సురేష్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దర్శకనీయుడు అంబేద్కర్ అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. సర్వ సమానత్వాన్ని కృషి చేసిన కారణ జన్ముడు అంబేద్కర్, అత్యుత్తమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళులర్పిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. తిరుపతి ప్రచారంలో భాగంగా నారా లోకేష్ తనదైన శైలిలో వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. వివేక హత్య కేసుతో తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద వెంకన సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తాడేపల్లి నుంచి జగన్ ను తీసుకురావాలని లోకేష్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. 24 నెలలు గడిచినా సిబిఐ విచారణ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ అలిపిరి వచ్చి బాబాయ్ హత్య కేసుతో తనకు గాని తన కుటుంబానికి గాని ఎటువంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేయడం ఏపీ రాజకీయాలు మరింత హీట్ పుట్టించింది. వెంకన్న సాక్షిగా నాకు కానివ్వండి, మా కుటుంబ సభ్యులకు కానివ్వండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదని వెంకన్న సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఇక్కడ అలపిరిలో ప్రమాణం చేస్తున్నా. అలిపిరిలో లోకేష్ ప్రమాణాల పిలుపుపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. వివేకానంద రెడ్డి హత్య కేసుతో తన కుటుంబానికి సంబంధం లేదంటూ లోకేష్ ప్రమాణం చేయడం అర్థం లేదన్నారు. ఈ హత్య కేసును సీఎం జగన్ సిబిఐకి అప్పగించిన విషయం లోకేష్ కి తెలీదా అని కన్నబాబు ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తు చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా అని మంత్రి ఘాటుగా స్పందించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ 2వ స్థానం కోసం పోటీ పడుతుందని, ప్రశాంతంగా జరిగే ఎన్నికల ప్రచారంలో ఏదో కలజడి సృష్టించే ప్రయత్నం టీడీపీ చేస్తుందని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఆయన ఏదో పెద్ద ప్రమాణం చేయడానికి వచ్చాడంట, నేను ఇక్కడే ఉంటాను జగన్ రెడ్డి 45 రోజులు 45 నిమిషాలు వచ్చాయని ఒక సవాల్. నీ బతికేంటి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇసరేంటి, మాకు అర్థం కాలే. ఏంటంటే అది వివేకానంద రెడ్డి హత్య కేసులో మాకు సంబంధం లేదు, నాకు కానీ మా కుటుంబైకులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ సంబంధం లేదని ఆయన వచ్చి ఇక్కడ అలిపిల్లో ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాలే అది ఆయన చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ ప్రమాణం చేయాలంట, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మాకు సంబంధం లేదని. పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు కాకపోతే, బుర్ర తక్కువ పనులు కాకపోతే ఏంటది అని అడుగుతున్నాం. ఎంత బుర్ర తక్కువగా ప్రవర్తిస్తున్నావు అని లోకేష్ అని అడుగుతున్నాం. ఈ పిచ్చి చేష్టలు ఏంటని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి, ప్రమాణం చేయాలి అక్కడ. నువ్వు చేయాల్సి వస్తే, మీ నాన్నగారు చేయాల్సి వస్తే ప్రమాణం దేని మీద చేయాలి? మీరు ప్రమాణం చేయాల్సి వస్తే, డియర్ లోకేష్, మా నాన్నగారు గౌరవ చంద్రబాబు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడవలేదు, అధికారాన్ని దించలేదు అధికారంలోంచి అని ప్రమాణం చేయండి. నాకు పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరపలేదు, ఎవరిని రక్తశక్తం చేసి చంపలేదు, ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయండి. మా నాన్న గోదావరి పుష్కరాలకి స్నానం సరదాకి వెళ్ళి సినిమాలు తీస్తుంటే 29 మంది మరణించారు, ఆ మరణానికి మా నాన్న కారణం కాదని ప్రమాణం చేయండి. మీ నాన్నగారి తమ్ముడు రామమూర్తి నాయుడు గారిని గొలుసులతో బంధించలేదు ఇంట్లో అని ప్రమాణం చేయండి. మీరు చేయాల్సిన ప్రమాణాలు అవి. వివేకానంద రెడ్డి హత్యకి మాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తారంట, ఆ ప్రమాణానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణం చేయాలంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును సిబిఐకి అప్పగించిన విషయం నీకు తెలుసా? సిబిఐకి అప్పగించిన తర్వాత మీరు ఇష్టానుసారం మీకు నచ్చినట్టుగా దీన్ని పరిశీలన చేసుకోండి, పరిశోధన చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సంబంధం ఉంటుందా దీంట్లో? చంద్రబాబుకు దమ్ముంటే గతంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. తిరుపతిలో రాళ్ల దాడిపై బొత్స ఘాటుగా స్పందించారు.
ఎవరు ఎవరి తోకలు కత్తిరించారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రజలు ఎప్పుడో టీడీపీ తోక కత్తిరించేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు పరిపాలన ఎంత దారుణంగా ఉందో గతంలో ప్రజలు చూశారన్నారు. చూశాను అని చెప్పు, నీ ధైర్యం ఉంటే, చేసిన దేవుడు ఉంటే లే. తోకలు కత్తిరిస్తా, ఎవరు తోక కత్తిరిస్తా, నీ తోకలు కత్తిరించారు ప్రజలు, నువ్వెవరు తోక కత్తిరిస్తావు, ప్రజలు నీ తోక కత్తిరించేశారు. నీ తాజాగా బాధని నీ బుద్ధిని చూశారు ప్రజలు. ఎందుకొస్తుంది ఇకపోతే ఆ రెండో పార్టీ, ఆ భారతీయ జనతా పార్టీ, జనసేన కన్సార్షియం పార్టీ, ఆ దానికి సంబంధించిన జాతీయ నాయకుడు, జాతీయ జాతీయ నాయకుడు, జాతీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు, జాతీయ నాయకుడు ఇచ్చిన భాష, జాతీయ నాయకుడు చెప్పే భాష్యం నన్ను చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆయన మాట్లాడుతున్న మాటలు శాన్ అంటాడు, శాన్ ఎక్కడైంది? నీ నువ్వు నీ నీ పార్టీతో జనతా జతగట్టి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో పరిపాలనలో అధికారం ఉన్నప్పుడు దోచుకుతున్నాడు. ప్రజలందరూ దాన్ని ఆశ్రయించుకుని దాన్ని చూస్తే ఇవాళ మా పార్టీని మా పార్టీకి ఇవాళ అధికారం చెప్తారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, ప్రజల సంక్షేమం, దేశంలో ఎక్కడ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఎక్కడ ఉందా? కొడు చూపు చెప్పండి, మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా సార్ చూపెట్టండి. ఇక్కడ జరుగుతున్న పరిపాలన విధానం ఎంత సంక్షేమం? తెల్లవారుజాము 4 గంటలకి తలుపుకొట్టి సంక్షించిన విధానం ఇది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉందా చెప్పండి. విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ. అచ్చెన్నాయుడు నిజం చెప్పాడని ఒప్పుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ పరిస్థితి ఏంటో మనసులో ఉన్నది ఉన్నట్లు బయట పెట్టాడని అందులో తప్పేముందంటూ బొత్స విమర్శించారు. నారా లోకేష్ విషయంలో డైరెక్ట్ గా మాట్లాడలేక నాలుగు గోడల మధ్య చెప్పాడని అంతకు మించి ఏం లేదని బొత్స విమర్శించారు. ఆయన మనసు మనందరూ రోజు మైకుల్లో చెప్తున్నాము. ఆయన వచ్చి మైకుల్లో చెప్పడానికి, ప్రెస్ మీట్లో మైకుల్లో చెప్పడానికి ఆయన ఇబ్బంది కాబట్టి ఆయన వన్ టు వన్ ఇంటర్నల్ గా ఆయన తాలూకా భాష ఆయన చెప్పాడు. అది ఆయన మనసులో ఉన్న మాటను చెప్పాడు. తప్పేముంది? ఇది వాస్తవం కాదా? అది నీకేం నీకేం అభిప్రాయం ఉంది? ఇంకోటి అచ్చిన అభిప్రాయం కాకుండా నీకేమైనా ఇంకొక అభిప్రాయం ఉందా? లేదు కదా, అదే అభిప్రాయం కదా నీకు. మరి ఇంకేమైతే దాని గురించి మరి ఇప్పుడు ఎందుకు చిన్నడిగా పాపం ఆయన అభిప్రాయం ఏం చెప్పాడు? మేమందరం మైకుల్లో చెప్తున్నా మైకుల్లో చెప్తున్న మాటని ఆయన ప్రత్యక్షంగా ఆయన నోటితో మైకుల్లో చెప్పే అవకాశం ఆయన లేదు కాబట్టి, ఆయన పార్టీకి అధ్యక్షుడు కాబట్టి, ఆయన ఆయన జాతీయ అధ్యక్షుడు కుమారుడు కాబట్టి ఆయన గురించి మాట్లాడలేడు కాబట్టి ఇంటర్నల్ గా మా నాలుగు గోళ్ళ మధ్యని చెప్పాడు. నిజమే కదా, అబద్ధమే కాదు. నేనైతే అబద్ధం కాదు అనుకుంటాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. మీకేమైనా ఉంటే చెప్పండి, అప్పుడు దాని మీద డిబేట్ చేస్తాం. నిజమా కాదా, ఆయన చెప్పింది వాస్తవా కాదా, అవాస్తవమా? లోకేష్కి ఇంక ఎంతకంటే మంచి గుణాలు ఉన్నాయా, ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్తే పూర్వం స్వామి చెప్తారు కదా ఆయన ఏముంటే ఇంకొన్నదిగా దాన్ని కొద్దిగా భాష మార్చి చెప్పాడు ఆయన. ప్రచారం కంటే ప్రాణం చాలా విలువైందని నిరూపించారు తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి. తన కళ్ల ముందు ఒక వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గమనించి తనకు పునర్జన్మ ప్రసాదించారు. ఉప ఎన్నికల్లో భాగంగా శ్రీకాళహస్తి వెళ్తున్న గురుమూర్తి రోడ్డు పక్కన పడి ఉన్న ద్విచక్ర వాహనదారుని గమనించారు. వెంటనే ఆగి అతనికి ప్రథమ చికిత్స అందించారు. డాక్టర్ గా తన వృత్తికి ప్రాధాన్యతనిచ్చారు. గురుమూర్తి వెంట ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు. బాధితుడికి ప్రథమ చికిత్స చేసి వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. గురుమూర్తిలో పరిమళించిన మానవత్వానికి ప్రజలంతా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. తిరుపతి బెస్ట్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ముప్పై ఏళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తానన్నారు. అయితే చంద్రబాబు అచ్చెన్నాయుడు గుర్తించకపోవడమే కాకుండా చిన్నపాటి సహాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి నాది వైజాగ్. వైజాగ్ నుంచి హైదరాబాద్ ఈ వెతుకుంటూ వచ్చాను. గత 30 సంవత్సరాలుగా ఆయన అనుచరుడిగా నేను తిరగని ఏరియా లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నాయుడు అంతా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగాను. ఈయన నమ్ముకొని నా ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని నెట్ రోడ్డు మీదకి వచ్చింది. జూబ్లీస్ కార్పొరేటర్ గా పోటీ చేశాను. గొప్ప సాయం చేయలేదు. పై పెచ్చు లోకేష్ గారు చాలా దారుణంగా నన్ను చిత్రీకరిస్తున్నాడు. మామూలు కాదు, లాస్ట్ కాదు, ఇంటి ముందు ధర్నా కూడా చేశాను. లాస్ట్ దీనిలో ధర్నా చేసి నాకు అపాయింట్మెంట్ ఒకప్పుడు అదే ఇంటికి వెళ్తే అన్న రా అన్న రా అన్న అని పిలిచిన మనుషులు వాళ్ళకి ఏది కావాలంటే అది నేను చేసేవాడిని. రూలింగ్ వచ్చి కొద్ది రోజులకి నన్ను అసలు తొక్కేటి వీళ్ళు కలవాడు కదా. చంద్రబాబు నాయుడు గుణం ఏంటో నేచర్ ఏంటో నేను మొత్తం ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిని 30 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఆయన కారులో తిరిగిన వ్యక్తిని. ఇదే వెంకన్న సాక్షిగా వెంకన్న గుడికి ఆయన రెవెన్యూ ఫైనాన్స్ ఉండేటప్పుడు నన్ను దర్శనానికి ఆయన డబ్బులతో తీసుకెళ్లాడు. కాదని అనుమానం వెంకన్న సాక్షి మీద. వెంకన్న భక్తుడు అంటాడు కదా, వెంకన్న సాక్షిగా వెనకాల తిరగలేదు అని చెప్పానండి. నేను ఇంత సర్వీస్ చేస్తే నా బాధ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. నా బంజారాయిల్స్లో 400 గజాల స్థలం ఈయన ఈయన కావలసిన వ్యక్తి కేవల నారాయణ చౌదరి. ఈయన పార్టీకి ఏదో ఫండ్ ఇస్తున్నాడని నేను నా 400 గజాలని ఆయన కబ్జా చేస్తే నేను వెళ్ళి ఈయనకు మొర పెట్టుకున్నాను. అయ్యా నాది 400. అచ్చెన్న వీడియో లీక్ అంశంపై నారా లోకేష్ స్పందించారు. టీడీపీ చాలా పెద్ద కుటుంబం అని, మా ఇంటి సమస్యలను మేమే పరిష్కరించుకుంటామని లోకేష్ అన్నారు. ఇటువంటివి సహజమే అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ స్పందించేటప్పుడు అచ్చెన్నాయుడు కూడా పక్కనే ఉండడం గమనార్హం. అయితే కార్యకర్తల సంక్షేమ నిధికి 90 కోట్లు కేటాయించామని, కార్యకర్తల బాగోగులు తాము చూసుకుంటామని లోకేష్ తెలిపారు. పెద్ద కుటుంబం, కుటుంబంలో మనస్పర్ధలు ఉంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం. చాలా మంది చేశారు, చాలా మంది ఆదుకుంటాం జరిగింది. ఏ పార్టీకి లేని కార్యకర్త సంక్షేమ నిధి మాకుంది. మీ జగన్ రెడ్డి పెట్టాడా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పెట్టినాడా? ఒక కార్యకర్తను ఆదుకున్నాడా? ఏనాడైనా జగన్ రెడ్డి చెప్పమని చెప్పు. నువ్వు చెప్ప బా, సాక్షి లేఖరు కదా, చెప్పు. 90 కోట్లు మేము ఇచ్చామబ్బా కార్యకర్తల కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చనిపోతే 90 కోట్లు మేము ఇచ్చినాం. ఏమి ఇచ్చినాడు మీ జగన్ రెడ్డి? మాకు చిత్తు చూసినా కార్యకర్త, మాకు చెప్పని అవసరంలే. ఇది కార్యకర్తల పార్టీ, మాకు చిత్తు చూస్తుంది. మేము చేసి చూపించిన పార్టీ మేము. అలిపిరి వచ్చి ప్రమాణం చేసే దమ్ము జగన్ కు లేదా అంటూ ప్రశ్నించారు టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు. నారా లోకేష్ మగాడిలా వచ్చి ప్రమాణం చేశారని, జగన్ కు ఆ ధైర్యం లేదా అని ప్రశ్నించారు. మంత్రి కన్నబాబు వ్యాఖ్యలపై మాణిక్యరావు మండిపడ్డారు. ఒకప్పుడు జైలు పక్షి జగన్ అని విమర్శించిన కన్నబాబు ఇప్పుడు లోకేష్ ను స్థాయి గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. లోకేష్ కు ఉన్న ధైర్యం జగన్ కు లేదని ఆరోపించారు. నిజంగా కనుక ఎవరైనా ప్రత్యర్థులు అయి ఉంటే ఈ రోజుకి ఇప్పటికీ నువ్వు ఊరుకునేవాడివా? నీ ప్రభుత్వం ఊరుకునేదే? నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు కోరినటువంటి సిబిఐ ఎంక్వైరీ ఉంది. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ముందుకెళ్తలేదు? నీ చెల్లెలు రోడ్డు మీద ఎందుకు పడింది? నీ బాబాయిని చెప్పేటువంటి వాళ్ళని ఎందుకు బయటికి వేయించట్లేదు? ఎందుకంటే స్వయాన ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. కాబట్టి ఈ రోజు మీ బాబాయ్ చెప్పినటువంటి వాళ్ళని నువ్వు బయటకు తీయలేకపోతా ఉన్నావు. అందువల్ల నీ మీద అనేకమైనటువంటి అనుమానాలు వస్తా ఉన్నాయి. మీ కన్నబాబు ఎవరో ఇప్పుడు ఒక మంత్రి అంట, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయన కన్నాలేసేటువంటి మంత్రి. అంతకు ముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని జైలు పక్షి అన్నటువంటి మంత్రి మీ పార్టీ జైలుకి మరి బయటకి ఊగిసలాడుతా ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి కన్నబాబు ఈ రోజు మాట్లాడాడు. అయ్యా కన్నబాబు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని రక్షించుకున్నాడు. నువ్వేదో మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒక సిక్కండి ఇప్పుడు మీ దగ్గర ఉంది. ఆ సిక్కండి, ఆ సిక్కండి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని రక్షించుకొని వీరుడు లాగా ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొచ్చి ఒక పోలవరాన్ని తీసుకొచ్చి గడప గడపకి ఇంటికి ఇంటికి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. లోకేష్ గురించి, లోకేష్ గారి గురించి నువ్వు అవాకులు చవాకులు మేలుస్తా ఉన్నావు.
గురించి మాట్లాడే స్థాయి లేదంటావు. లోకేష్ గారికి జైల్లో స్థాయి లేదు. మటన్ చేయటంలో మీ అంత స్థాయి లేకపోవచ్చు. సొంత బాబాయిని చెప్పటంలో మీ అంత స్థాయి లేకపోవచ్చు. బాబాయిని చెప్పి దాన్ని ఆ హత్యగా వేరే వాళ్ళ మీద నెచ్చేయాలనే ప్రయత్నం చేయటంలో మీ అంత స్థాయి లేకపోవచ్చు. లేకపోతే మీలాంటి హత్య రాజకీయాలు నడిపేటువంటి స్థాయి లేకపోవచ్చు. కానీ ఒక నీతి పరుడు, ఒక నిజాయితీ పరుడు ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలని కోరుకునే చివరికి మీకు ఒక ప్రత్యర్థి పార్టీ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ పార్టీ వ్యక్తిని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ కుటుంబంలో వాళ్ళే చంపేస్తే ఆ హత్యను కూడా బయట పెట్టాలని జంబుగా మాట్లాడినటువంటి వ్యక్తి. మీరు చాలా ప్రయత్నాలు చేశారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు బొమ్మేసి నారా వారి హంతక రక్త చరిత్ర అని చెప్పేసి మీరు ఏదేదో రాస్తారు కదా. ఈరోజు ఎందుకు మీరు ముందుకు రాలేకపోతూ ఉన్నారు? నారా లోకేష్ గారు మగాడిలాగా ఒక ఛాలెంజ్ ఇచ్చారు. నాకు కాని నా కుటుంబానికి కాని మా పార్టీకి కాని ఈ హత్యతోటి మాకు సంబంధం లేదని చెప్పేసి స్వయంగా శ్రీవారి పాదాల చేత ప్రమాణం చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మాట్లాడినటువంటి చరిత్ర నారా లోకేష్ గారు. సెకండ్ వేవ్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం. బోర్డు తయారు చేసే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ప్రస్తుతానికి 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నాం. జూన్ 1 పరిస్థితిని సమీక్షించిన తర్వాత 12వ తరగతి ఎగ్జామ్స్ పై నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ పరీక్షలు పెట్టాలనుకుంటే 15 రోజుల ముందుగానే వాటి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.